దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 8వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయనందుకు వచ్చిరి. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిచయులను వ్యభిచార ముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. అట్టి వారిని రాళ్ళు రువి సంపవలని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి అనింది. దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే పరిషయులు శాస్త్రులు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని పట్టుకున్నారు. ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో రువి చంపాలని అన్నారు. వాళ్ళకు తెలిసిన తర్వాత మరి దేవుడిని ఎందుకు అడుగుతా వచ్చారు? దేవుడు దేవాలయంలో బోధిస్తున్నారు, మధ్యలో నిలవబెట్టి అంటున్నారు. ఇక్కడ తర్వాత గమనించవలసిన విషయం ఏమంటే వారు వారాయనను పట్టు వదలక అడుగుచుండగా అని పట్టు వదలక, ఇదే సైతాన్ని శోధించడం అని. యేసుక్రీస్తుని శరీరధారిగా ఉన్నప్పుడు వాళ్ళు చాలాసార్లు అనేకమైన శోధనలకు గురి చేశారు. ఎక్కడైనా దేవుని పట్టుకొని ఆయన పొరపాటు మాట్లాడాలని ఉద్దేశంతో ఆయన నిరూపించాలని పట్టు వదలక. యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే యాకోబు రాస్తూ యాకోబు పత్రిక 4:7 వచనంలో, కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోనన్నది. రెండవది మనం తర్వాత మనం గమనించినట్లయితే పేతురు రాసినటువంటి పత్రికలు కూడా, మొదటి పేతురు 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దేవు ఏమని ఉంటుందంటే, మీ నిబ్బరమైన బుద్ధి గలవారై మెరుగుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించ సింహం అనే ఎవరిని మెరుగుదలని వెతుకుచు తిరుగుచున్నాడని. వీళ్ళు అంతకన్నా క్రూరమైన వాళ్ళు. యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు సైతాన్ వచ్చి రాళ్ళను రొట్టెగా చేసుకోమని దేవుని తినమని శోధించింది. ఈ శోధించడానికి వీళ్ళు పట్టుబట్టు వదులుతున్నారు. కొన్నిసార్లు ఇద్దరు నడిచి వెళుతూ ఉండగా ఒకళ్ళు సైతాన్ని ప్రవేశిస్తుంది. వాడు అడగ వాడు ప్రతిసారి శోధిస్తూనే ఉంటాడు. వాళ్ళు సైతాన్ని ప్రవేశించని మౌనంగా ఉండాలి. ఇక్కడ చూడండి, వాళ్ళు పట్టుబట్టి అడుగుతున్నారు. రెండవది వీళ్ళు శోధించడంలో ఇంకొకటి చూద్దాం మనం. వారు శాస్త్రులు పరిశీలి వీళ్ళందరూ కలిసి వేగుల వారిని పంపించి ప్రభువుని ఒక మాట అడిగారు. ఏమనంటే, మనము కైసరకు పండించడం న్యాయము కదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని ఎరిగి ఒక ధ్యానారము నాకు చూపుడి, దీని మీద రూపము పైవ్రాతం ఎవరివని అడుగగా వారు కైసర వనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరవి కైసరకు దేవుని దేవునికి చెల్లించడని వారితో చెప్పాను, అంటే వేగుల వారితో చెప్పాను. ఆ వారు ప్రజల ఎదుట ఈ మాటలు తప్పుబట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమును ఆశ్చర్యపడి ఊరకుండరు. దేవుడు సమాధానం చెప్తే ఇంకా ఇలాగ ఉంటుందండి, నువ్వు గుక్క తిప్పుకోవటానికి కూడా అవకాశం ఉండదు. దేవుడు మాట్లాడటం మొదలెడితే అవతల నోరులన్నీ కూడా మూయబడతాయి. చూడండి, దేవుడు మాట్లాడాడు. దేవుడు ఒక మాట మాట్లాడు, ఏమనంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పను. దేవుడు మాట్లాడితే ఇలాగ ఉండదండి, ఆయన మాట్లాడితే సమస్తము మూయబడుతుంది. ఆయన తెరవగా మూయవాడేవాడు, ఆయన మూయగా తెరవవాడేవాడు అనే వాక్యం ఉంటుంది. ప్రేర చూడండి, ఈయన ఏమంటున్నాడు, ప్రభువు చెప్తున్నాడు, పాపము లేనివాడు మొట్టమొదటి రాయము ఏమంటే, వాళ్ళందరూ పాపాత్ములు అయ్యుండి ఈమెను పట్టుకుని వచ్చారు కనుక పాపము లేనివాడు ఎవడూ లేడు కనుక నోరు మూసుకుని అందరూ కూడా వెళ్ళిపోయినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అప్పుడు ప్రభువు తల ఎత్తి చూసి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమని యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. ప్రభువా అనే మాటకి సార్వత్రికంగా ఆయన యొక్క అధికారానికి లోబడినట్లు, ఆయన దేవుడిని గుర్తించినట్లు, ఆయన యొక్క మహాత్సమునకు ఆమె ఒప్పుకున్నట్లు, ఆమె పాపములన్నీ క్షమించబడటానికి దేవుని కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనకు అనిపిస్తున్నప్పుడు చెప్తున్నాడు. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళాక పాపము చేయకమని ఆమెతో చెప్పను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఆమెతో పాపములు క్షమించి ఆమెకు శిక్ష విధించకుండా విడిచిపెట్టినట్లుగా ఈ వాక్యంలో చూస్తాం. పాపాత్ములైన మనుషులు పాపములో పట్టబడిన స్త్రీని రాళ్లతో రువి చంపాలనుకున్నారు, కానీ పరిశుద్ధుడైన దేవుడు ఆమె పాపములను క్షమించి పరిశుద్ధురాలుగా చేసినట్లుగా చూద్దాం. మనము కూడా ఇలాగే దేవుని యొద్దకు వచ్చి దేవుని శోధించకుండా దేవుని అధికారానికి లోబడి ఆయన దగ్గరికి వచ్చి మన పాపాలను మనం ఒప్పుకుని ఆయన నీతిమంతుడిగా మనల్ని తీర్చినట్లుగా ఆయన కృప కోసం మనం వేడుకుందాం. అటు దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.